ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, క్షమించండి, ఆలస్యమైంది. ఎన్నో సంగతులు చెప్పాలని మీతో ఆశగా ఉన్నది, కానీ సమయ భారం, మీరెంతో దూరాలకు వెళ్ళాలి కనుక మనకివ్వబడిన కొద్ది సమయంలో దేవుని మాటలను వినడానికి త్వరపడదాం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవటం దేవుని పిలుపు. భూమి మీదకి ఒక మహాలోకం నుంచి వలస వచ్చిన వారముగా మనమందరం ఉన్నాం. ఇది మనది కాదు, ఈ ఊరు మనది కాదు, ఈ నేల మనది కాదు, ఈ భూమి మనది కాదు, ఈ ఆకాశం మనది కాదు. మనం చేరవలసిన లోకం తండ్రి ఉన్న లోకం. ఆయన నుంచి వచ్చిన వరం గనుక ఆయన దగ్గరకు మనం వెళ్ళిపోవాలి. అది మన సొంత స్థలం, స్వస్థలం అంటారు దాన్ని. ఈ సభకు మీ మీ గ్రామాల నుంచి, మీ మీ ప్రాంతాల నుంచి మీరందరూ వచ్చారు ఈ సభాస్థలికి, ఈ గ్రౌండ్కి. సభ జరిగిన అనంతరం తిరిగి మనం వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. అలాగే భూమి మీదకి వచ్చిన మనం అందరం వెళ్ళిపోవాలి ఏదో ఒకరోజు. ఆ వెళ్ళిపోవటమే మరణం, చావు. అది భూమి మీద మనం విడిచిపెట్టే తుది శ్వాస, ఆఖరి ఊపిరి. మనిషి చావు అనేసరికి భయపడుతున్నాడు. కారణం, ఏం జరగబోతుందో నరులకు తెలియదు గనుక. ఎక్కడికి వెళుతున్నామో, ఎక్కడికి వెళ్ళాలో, ఈ విషయాలపైన ఒకవేళ నిజంగా మనం అవగాహన కలిగి ఉంటే, తెలుసుకుని ఉంటే భయపడమండి, చావుకు భయపడం. కారణం, ఎక్కడికి చేరిపోతామో మనకు తెలుసు గనుక. భూమి మీద ఎవరి పనుల మీద వచ్చామో ఎరిగిన వారము గనుక, శ్వాస విడిచిన తరువాత ఎక్కడికి చేరిపోతామో ముందుగా తెలుసు గనుక మనకు భయం ఎందుకుంటుంది? ఏ మనిషి అయినా మృత్యువు కొరకు భయపడుతున్నాడు అంటే అతనికి భవిష్యత్తు తెలియదు అని అర్థం. చావు అన్న పదం వినగానే అతడు ఆందోళన చెందుతున్నాడు అంటే కారణం, ఎక్కడికి వెళతాను అనే సందేహం, అనుమానం ఆయనలో ఉంది గనుక. మనం సందేహపడేవాళ్ళుగా ఉండకూడదండి. అందుకే కదా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆయన వచ్చింది ఆయన ఉన్న చోటికి మనలను తీసుకుని వెళ్ళడానికి, ఆయన ఉన్న స్థలములో మనలను ఉంచడానికండి. 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడండి. ఎంత మంచి మాట, ఎంత గొప్ప అభయం ఇచ్చాడో చదువుదాం ఒకసారి ఆ మాట. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతున్నారు చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వస్తాను, నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుతున్న స్థలానికి త్రోవ పాపం మీకు తెలియదని అనుకుంటున్నారేమో, తెలుసు అంటున్నాడు. ఏంటండి, అవును, బైబిల్ అర్థమైన వాళ్ళకి, యేసు మాటలు అర్థమైన వాళ్ళకి ఎక్కడికి వెళతామో తెలుసు, ఎక్కడికి చేరిపోతామో మనకు తెలుసు, తెలిసిపోతుంది. తెలియకపోతేనే కదండి అగమ్యం, ఏమైపోతామన్న భయం,
పరీక్ష బాగా రాశారనుకోండి, మీరు బాగా చదివి పరీక్ష బాగా రాశారనుకోండి, భయపడతారా మీరు? వచ్చిన ప్రశ్నలన్నిటికీ జవాబులు నేను ఇచ్చాను కనుక నేను ఫెయిల్ కాను అని ధైర్యంగా ఉంటారు. రిజల్ట్స్ వచ్చే టైంకి ధైర్యంగా ఉంటారు. బాగా చదివి రహసిన వాళ్ళు, అటు ఇటుగా సరిగ్గా చదవని వారు, సరిగ్గా వ్రాసామన్న నమ్మకం లేని వారు, వాళ్ళు ఎలా ఉంటారు? భయం, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, అందులో నా నంబర్ ఉంటుందా లేదా, నేను గట్టెక్కగలనా లేదా, నేను పాస్ అవ్వగలనా లేదా, సందేహం వాళ్లకు ఉంటుందండి. ఇప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు ఎటు వెళతారో అన్న సందేహం మీకుందా? ఏమోనండి, నేను పరమునకు పోతాను లేదా ఘోష చేసే పాతాళానికి పోతాను అనే సందేహం ప్రపంచ మనుష్యులలో ఒకవేళ ఉంటే ఈ మాటలు వాళ్ళని కాపాడుతాయి. ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో అన్న గమ్యానికి మిమ్మల్ని చేరుస్తాయి. అందుకే ఈ బైబిల్లో యేసుక్రీస్తు వారు పలికిన మాట, నేనే మార్గం అన్నాడు ఆయన. నేనే మార్గం, నేను చెప్పే ప్రతి మాట సత్యం, మిమ్మల్ని బ్రతికించే జీవం నేనే. ఎంత చక్కటి అభయాన్నిచ్చారండి ఆ మహానుభావుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు చేరలేడు. అందుకే కదా క్రీస్తును నమ్మం మనం. ఆ మహాలోకానికి, దేవుడున్న లోకానికి, తండ్రి ఎదురు చూస్తున్న లోకానికి మనం చేరాలి అంటే యేసు మధ్యవర్తి, యేసును నమ్మాలి, యేసు ద్వారానే మనం చేరుకోవాలి. అందుకే కదండి యేసును విశ్వసిస్తున్నాం ఈరోజు. కనుక మనం వెళ్ళే లోకం ఆయన లోకమైనప్పుడు, ఆయన ఉన్న లోకమైనప్పుడు, ఆయనతో కూడా ఉండే లోకమైనప్పుడు ఎంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది వెళ్ళడానికి ముందుకు వస్తున్నారు చెప్పండి? ఈ లోకాన్ని మీరు విడిచే ముందు ఆ లోకానికి మీరు వెళ్ళగలుగుతున్నారో లేదో అన్న జాగ్రత్త ముందుగా మీకుండాలి. భూమి మీద బ్రతుకున్నప్పుడే మనలను పరీక్షించుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? మీరు దేవుడు ఉన్న లోకానికి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన రాయించిన మాట చొప్పున భూమి మీద మీరు బ్రతకాలి. ఆయన మాట విన్నవారినే ఆయన బ్రతికిస్తాడు, ఆయన మాట విన్నవారినే ఆయన తనతో తీసుకువెళతాడు. అందరినీ ఆయనతో పాటు తీసుకుపోడండి. యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి రాబోతున్నారు. దేనికి? మొదటిసారి వచ్చారు, మార్గాన్ని ఉపదేశించారు, మనం వెళ్ళవలసిన గమ్యాన్ని మనకు చూపించారు, నేర్పించారు. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకువెళతాను. అలా వెళ్ళే ముందు మనం ఎటువైపు వెళుతున్నామన్న విషయాన్ని మనం ముందుగా నిర్ణయం తీసుకొని ఆయన చెప్పిన పనులను చేసిన వారమై ఉండాలి. లేదంటే మనం వెళ్ళలేము. ఆయన మనలను తీసుకువెళ్ళడు. ఆయన వచ్చినప్పుడు మృతులను లేపుతానన్నాడండి, మృతులను లేపుతాను. భూమి మీద మీరు శ్వాస విడిచిన తరువాత మీ బంధువులు, మీ రక్త సంబంధికులు, మీ కుటుంబీకులు మిమ్మల్ని శ్మశానానికి తీసుకువెళ్ళిపోతున్నారు కదా. అక్కడ మిమ్మల్ని పెట్టిలో పెట్టి, సమాధిలో పూడ్చి, పైన మీ పేరు రాసి వెళ్ళిపోతున్నారు. మీ శవం కుళ్ళిపోతుంది అనుకుంటున్నారేమో, మీ దేహాన్ని పురుగులు తినేస్తున్నాయి అనుకుంటున్నారేమో. ఏది జరిగినా, శ్మశానంలో ఏది జరిగినా,
అది దైవ సంకల్పానుసారంగా అక్కడ జరుగుతున్న ప్రక్రియ అంతటిని దేవుడు గమనిస్తూ ఆ పంచభూతాలలో మీ దేహాన్ని దేవుడు భద్రపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని తిరిగి వచ్చి లేపుతాడు, సమాధులను తెరుస్తాను అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 5:25 యోహాను రాసిన సువార్త 5:25 ఏమంటున్నాడు చూడండి, మృతులు చనిపోయిన వారు శ్వాస విడిచి సమాధికి చేరిపోయిన వారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి శబ్దం ఒకరోజు రాబోతుంది, ఆ వినే గడియ రాబోతుంది. ఎప్పుడైతే ఆయన శబ్దము వినబడుతుందో అప్పుడు ఏం జరుగుతుందో 28:1 చెబుతున్నాడు చూడండి. దీనికి మీరు ఆశ్చర్యపడకండి, ఒక రోజు రాబోతుంది, ఆ రోజున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మంచి చేసిన వారు, మేలులు చేసిన వారు, దేవుని కొరకు బ్రతికిన వారు చెబుతున్నాడు చూడండి, జీవమనే పునరుద్ధానం, నిత్యము జీవించి ఒక మహాలోకానికి వెళ్ళిపోబోతున్నారు. కీడు చేసిన వారు, దేవుని మాటను వినని వారు భయంకరమైన తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు. సమాధులను నేను తెరుస్తాను అంటున్నాడు, మట్టిలో పడిపోయిన మీ దేహాలను లేపుతాను అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ బ్రతికిస్తాను అంటున్నాడు. ఎవరిని బ్రతికిస్తానంటున్నాడు? మేలు చేసిన వారు, ఎవరైతే దేవుని పనులనే మేలులు చేసిన వారో ఆ మేలులు చేసిన వారినే నేను జీవ పునరుద్ధానానికి తీసుకుని వెళ్ళిపోతాను. నా పనులు చేసిన వాళ్ళని, నా కొరకు బ్రతికిన వారిని, నా కొరకు కష్టపడిన వారిని. ఏమండి, ఈ గ్రామానికి మిమ్మల్ని రప్పించటం కోసం ఇక్కడున్న సిఎస్ఏ సంఘము వారు, రచ్చమరి సంఘము వారు, ఎందరో యూత్ పిల్లలు యాకోబును ముందుగా పెట్టి, నాన్న మీ వెనకాతలు మేమంతా ఉంటాం, ఈ కార్యక్రమాన్ని జరిగించండి, ఎన్ని లక్షల రూపాయల ఖర్చు అయినా మేము భరిస్తాం. అందుకే యాకోబు కనబడుతున్నాడు మీకు. యాకోబు వెనక ఎందరో ఉన్నారు, త్యాగదనులు వాళ్ళంతా. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తమ కష్టార్జితాన్ని ఈ మేలుకరమైన కార్యక్రమం కోసం అర్పించిన వాళ్ళు వారంతా. ఈ లైట్లు వెలుగుతున్నాయంటే, ఈ మైకులు పలుకుతున్నాయంటే, ఈ మంచి మాటలు మీకు వినబడుతున్నాయంటే, మేలు మీకు, మేలు మంచి, మీకు మంచి జరగాలి, ఇన్ని వేల మందికి మంచి జరగాలన్న సదుద్దేశంతో వారి కష్టార్జితాన్ని ధారపోసి ఈ సేవార్థమై ఇచ్చిన వాళ్ళు. నేను మరొక మంచి మాట విన్నానండి, కొందరు వ్యతిరేకముగా ఒకప్పుడు ఉన్నవారు కూడా అన్న ఈ సభలకు సహకరించారు, వాళ్ళ మనస్సును మార్చుకున్నారు, తమ త్యాగాన్ని ఈ సభలకు ఇచ్చారు అని పిల్లలు చెప్పినప్పుడు నేను ఎంత సంతోషించానంటే, వెరీ గుడ్. మన మధ్య విరోధాలేంటర్రా, మన మధ్య శత్రుత్వాలు ఎందుకర్రా, మనం వెళ్ళవలసినది ఆ మహాలోకానికి. ఆ లోకానికి ఎలా వెళ్ళాలో అన్న దానిపైన ఆలోచన దృష్టి పెట్టవలసిన మనం. పగలని, ద్వేషాలని, కోపాలని, అనవసరమైన వాటిపైన మన జీవితాన్ని నిష్ప్రయోజనంగా ఖర్చు చేస్తున్నాం. మీకు ఇవ్వబడిన ఆయుష్కాలం చాలా విలువైనదండి. మనకిచ్చే దేవుడు ఇచ్చిన ఈ ఊపిరి ఎంత విలువైనదో, ఆ విలువైన ఊపిరిని ఎవరి కోసం వాడుతున్నారు మీరు? ఏమండి, ఒక పెళ్లికి వచ్చిన 500 మందికి భోజనం పెట్టడం అంటే నిజంగా ఆ కుటుంబాలు, ఇరు కుటుంబాలు ఎంత నలిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి మాంసం పెట్టాలి, వాళ్ళకి బిర్యానీ వండాలి. ఒక 500 మందికి వివాహానికి ఆహ్వానించి వాళ్ళకి భోజనం పెట్టడమే ఎంతో కష్టమైన ఈ రోజులలో. ఏమండి, నిజంగా పట్టణాలలో కూడా ఇలా జరగవండి. పెద్ద పెద్ద పట్టణాలు, లక్షల మంది ఉన్న పట్టణాల్లో కూడా సభలకు వచ్చిన ఇంతమంది జనానికి భోజనం పెట్టండి. వాళ్ళు
కానీ మీరు పెడుతున్నారు వాళ్ళకంటే మీరు చాలా గొప్పవాళ్ళు. ఏమండి నిజంగా మీరు గొప్పవాళ్ళండి. ఇన్ని వేల మందికి ఆ భోజనం, అది సాదా భోజనం కాదట, బిర్యానీ రైస్ వండుతారటండి, మీ అందరికీ చికెన్ వండి పెడతారటండి రేపు. మీరు వాక్యం కోసమే వచ్చారండి, భోజనం కోసం వచ్చిన వాళ్ళు కారు మీరు. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యాన్ని ప్రేమించి ఇంత దూర భారం అనుకోకుండా మీరందరూ పసిపిల్లలను ఒడిలో పెట్టుకుని వచ్చిన వాళ్ళండి మీరంతా. భయంకరమైన చలి మనల్ని చుట్టూ ముడుతున్నా కేవలం ఆయన మాటలు విని మీ మనస్సులు మార్చుకోవడానికి వచ్చారే. మీ అందరికీ కూడా నాన్ వెజిటేరియన్తో ఇన్ని వేల మందికి భోజనమా? ఏమండి క్వింటా చికెన్ అయినా పర్వాలేదండి, అంటే ఒక క్వింటా అంటే 100 కేజీలండి, 2 క్వింటాలైనా పర్వాలేదండి వేస్తాం సిద్ధం అని సంఘస్థులు అంటున్నారట. వండర్ఫుల్. ఏమండి 6 కలిసి 6 క్వింటాలు మేము ఇచ్చేస్తాం. 6 క్వింటాలంటే 600 కేజీల కోడి మాంసం మీకోసం. ఎందుకు చేస్తున్నారు తెలుసా ఈ పనులన్నీ? మీ అందరికీ ఎందుకు ఇంత చక్కటి ఆహారం ఎందుకు ఇస్తున్నారు తెలుసా? ఒకరోజు యేసు ప్రభు అడుగుతాడు, లేపిన తర్వాత ఇప్పుడు మీరు విన్నారే, సమాధులు తెరుస్తాను, మీరందరూ సమాధుల్లోంచి లేస్తారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతారు అని చెప్పాడే. ఆ రోజు యేసు అంటాడట, ఇలాంటి ఉత్తమమైన కార్యాలు చేసిన వాళ్ళందరిని వైపు చూచి, అదే కుడి పక్కన ఉన్న వాళ్ళని చూచి ఏమని మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మీ బైబిల్ తెరిచి చూడాలి. మీ శ్వాస ఒకవేళ మీరు విడిచిన తరువాత ఈ మట్టిలోనే కలిసిపోతే ఆయన వచ్చినప్పుడు మీరు లేస్తారు. అలా లేచిన మిమ్మల్ని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన కుడివైపు ఉన్న వారిని చూచి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 34వ వచనం, మీ అందరు బైబిల్ తెరిచి చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని, ఎవరా రాజు? ఆయనే యేసు రాజు, మనందరి రాజు, రక్షకుడు, మనందరి కోసం ప్రాణం పెట్టిన మహనీయుడు. ఆయన మిమ్మల్ని చూచి అంటాడట, నా తండ్రి అయిన దేవుని చేత పరలోకము నుండి ఆశీర్వదింపబడిన వారులారా, రండి కమాన్. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నేను ఒక మహాలోకాన్ని సిద్ధం చేశాను, ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకోండి, రండి మీకే ప్రవేశం. 35వ వచనం, అప్పుడు వాళ్ళందరూ అడుగుతారట, ఏం చేశావనయ్యా, మమ్మల్ని తీసుకువెళ్తున్నావు నువ్వు అని అంటే వారికి జవాబిస్తున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. ఏమనిస్తున్నారు ఆయన? నేను ఆకలితో ఉన్నానయ్యా, మీరు నాకు భోజనం అన్నం పెట్టారు, మీరు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టారు, మీరు నాకు చాలా దాహంతో ఉన్నారు, నేను నాకు మంచి నీళ్ళు ఇచ్చారు, మీరు నా దప్పికను తీర్చారు. మీరు ఎక్కడో ఒక పరాయి ప్రాంతంలో నేను ఉంటే, ఈ ఊరి నాది కాకపోయినా, ఈ గ్రామం నాది కాకపోయినా, ఈ జిల్లా నాది కాకపోయినా, చివరికి రాష్ట్రం నాది కాకపోయినా, నన్ను చేర్చుకున్నారు మీరు. దిగంబరి బట్టలు లేకుండా ఉన్నాను నేను, నాకు బట్టలు ఇచ్చారయ్యా మీరు. నేను రోగంతో ఉన్నాను, నాకు మందులు ఇచ్చారు. నేను ఇబ్బందులు కలిగి నన్ను ఈ లోకం నన్ను మోసగించి నా మీద తప్పుడు కేసులు పెట్టి నేను నిజంగా చెరసాలలో ఉంటే నన్ను చూడ్డానికి వచ్చారు మీరు అని చెప్పును. అప్పుడు వాళ్ళు అంటున్నారంట, ఆ బుద్ధిమంతులు, నీతిమంతులు, ఉత్తములైన వారందరూ కూడా, ప్రభువా ఎప్పుడయ్యా నువ్వు ఆకలితో ఉన్నావా? ఎప్పుడు నీకు మేము అన్నం పెట్టాం? నీకు నువ్వు వచ్చిన విషయం మాకు తెలియదే. ఎప్పుడు వచ్చావయ్యా? నువ్వు నిజంగా వస్తున్నావని తెలిస్తే ఎంత పొంగిపోద్ది మా ఊరు, మా గ్రామం, ఎంత పొంగిపోతాం మేము. కనీసం వచ్చిన సమాచారం నువ్వు చెప్పలేదేంటయ్యా అని వాళ్ళు అడుగుతున్నారట. ఎప్పుడు మేము నువ్వు ఆకలిగొని ఉండి చూసి నీకు అన్నం పెట్టాం, నీకు దాహం వేస్తే మీకు నీళ్ళు ఇచ్చాం, ఎప్పుడు పరదేశిగా ఉంటే నేను చేర్చుకున్నామని అన్ని చెబుతున్నప్పుడు రాజు ఏమని సమాధానం ఇస్తున్నాడు చూడండి. 40 మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం, జాగ్రత్తగా చూడండి, ఇవి మీ జీవితాలకు అవసరమైన సంగతులు. అందుకు రాజు,
మిక్కిలి మిక్కిలి అల్పులు అల్పులు చిన్ని వాళ్ళైనా ఈ నా సహోదరులలో అబ్బ ఎంత జనం, ఈ గ్రౌండ్ నిండా ఎంత జనం ఉన్నారు. మీరంతా ఎవరు? సహోదరులు. ఎవరండి మీరు? మీరంతా నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లులు, తండ్రులు. నాకు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి ఒక్కనికి మీరు చేసి తిరిగి గనుక నాకు నాకు చేశారు మీరు. నిశ్చయముగా ఖచ్చితంగా చెబుతున్నాను నేను. ఎంత గొప్ప మాట అండి. ప్రభు వారికి అన్నం పెట్టామా? ప్రభువుకా అన్నం పెట్టింది? ప్రభువుకా మంచినీళ్ళు ఇచ్చింది? ప్రభువుకా బట్టలు కొన్నది? ఇక పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి బార్డర్ కదండి ఇది. ఉదయాన్నే నేను తీసుకువెళ్ళిపోయాను పిల్లలు రమ్మని. ఎరగర పిల్లలు గోళ అన్నా మీరు రండి రండి. ఏ నాన్న ఎందుకు రావాలి? మా ఊర్లో బట్టలు పంచుదాం అనుకుంటున్నాం అన్నయ్య. ఎవరికి నాన్న? పేదవాళ్ళు చాలామంది ఉన్నారన్నయ్య, పేదవాళ్ళు, వృద్ధులైన ముసలమ్మలు ఉన్నారన్నయ్య. చినిగిన బట్టలతో వచ్చారండి వాళ్ళు, చినిగిపోయి చాలా పేదవాళ్ళు వాళ్ళు. అలాగని అందరూ క్రైస్తవులు కాదండి, హైందవులు వాళ్ళంతా. నేను చాలా సంతోషపడ్డాను. వస్తాను మీ దగ్గరికి, వస్తాను. ఉదయాన్నే వెళ్ళానండి ఈరోజు. ఆ తల్లులందరూ వచ్చి దండం పెడుతుంటే, అమ్మా మీరు నాకు నమస్కారం చేయి, ఇక్కడ నేనే మీకు నమస్కారం చేయాలి. అందరికీ మీ ఆశీర్వాదం నాకు కావాలి, అమ్మా మీ ఆశీర్వాదం నాకు కావాలి అని ఆ తల్లులందరినీ వేడుకున్నానండి. మేము అందరం కలిసి వాళ్ళకి చీరలు పంచాం, చీరలు పంచాం, పెద్దలైన తండ్రులకు బట్టలు పంచాం. ఎవరికి చేసాం? ఆ తల్లులలో ఉన్నది ఎవరో తెలుసా? మన ప్రభు అండి. ఆ తండ్రుల్లో ఉన్నది ఎవరో తెలుసా అండి? మన ప్రభు అండి. మన ప్రభుకే బట్టలు ఇచ్చాం, మన ప్రభువుకే బట్టలు పంచాం. అందుకే అంటున్నాడు, ఒక్కనికి చేస్తే ఆయనకి చేసినట్టే అన్నప్పుడు ఏమండి నిజంగా సిఎస్ఏ చర్చి వాళ్ళు, రచ్చమరి చర్చి వాళ్ళు, యూత్ వాళ్ళు, ఇక్కడ పిల్లలు ఎంతమందికి ఇప్పుడు భోజనం పెడతారో చెప్పండి. రేపు మీ అందరికీ వేల మందికి భోజనం పెడుతుంటే ఎన్నిసార్లు యేసు ప్రభుకి ఎన్ని వేల సార్లు భోజనం పెట్టారు? ఆశీర్వాదం, ఆశీర్వాదం మీకు. నిజంగా చెప్తున్నారు, దేవుని ఆశీర్వాదాలు మీకు మీ పిల్లలకు ఉంటాయి. మార్కు రాసిన సువార్త 9:41 మార్కు సువార్త 9:41 మీరు క్రీస్తు సంబంధులని, నా పేరిట మీకు ఒక గిన్నెడు చన్నీళ్లు ఇస్తే, త్రాగడానికి ఇస్తే తనకు రావలసిన ఫలము, ఫలము అంటున్నాడు చూడండి, పోగొట్టుకొనడు. అంటే ఎంతమందికి మీరు అన్నం పెడుతున్నారు, ఎంతమందికి మీరు నీళ్లునిస్తున్నారు, ఎంతమందికి మీరు బట్టలు పంచుతున్నారు, ఎంతమంది రోగాలకు మీరు మందులు ఇస్తున్నారు, ఇచ్చిన ప్రతి ఒక్కరి తాలూకా ప్రతిఫలం, ఇచ్చిన ప్రతిఫలం మీకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఎక్కడ? మనం వెళ్ళబోయే ఒక మహాలోకం. ఈ లోకంలో మనం ఊపిరి విడిచిన తరువాత ఏమండి ఇవన్నీ దేవుడు నమోదు చేసుకున్నాడు తెలుసా? మనమైతే ఎంతమందికి పెట్టామో. నిజంగా రేపు కన్వీనర్లు ఎంతమంది మీరు వస్తున్నారో లెక్క పెట్టి వాళ్ళు మీకు భోజనం పెట్టరండి. ఒక్కొక్కరికి లెక్క పెట్టరండి. చూసారా ఈ పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అన్నీ అయినప్పుడు క్యాటరింగ్ ఇస్తారు వాళ్ళకి. అప్పుడు ఏంటంటే వాళ్ళ ప్లేట్ల లెక్క, 500 ప్లేట్ల, 1000 ప్లేట్ల, ప్లేట్కి మీల్ ఎంత? ఒక ప్లేటు 200, ఒక ప్లేట్ 500, వాళ్ళకి లెక్క. కానీ రేపు లెక్క లేకుండా మీ అందరికీ చిన్న పెద్ద అందరికీ భోజనం పెడుతున్నారు అంటే ఎంత ప్రతిఫలం. దీనంతటిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? మీ ఖాతాలో మీకు సంబంధించిన జీతాన్ని, మీ పనులనే ఈ జీతాన్ని మీకోసం దేవుడు భద్రం చేశాడు. ఎక్కడ? పరలోకం, మనం చేరుకోబోయే లోకం, మనం ఎల్లప్పుడూ జీవించవలసిన లోకం. మరి ఆ లోకానికి వెళ్లే ముందు భూమి మీద పనులు చేయకపోతే ఎలా? ఇవే మేలులు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారని అన్నాడే ఇదేనండి.
భూమి మీద ఈ మాటలు విన్న మీరు మీరు జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోవాలి అంటే మేలు చెయ్యండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసు అన్న మాటల్లోని ఆంతర్యం ఏంటో తెలుసా? మీరు మేలు చేసేవారైతే మీరు బ్రతుకుతారు అని అర్థం. మీరు బ్రతకాలి. మీరు బ్రతకాలి అంటే మేలు భూమి మీద ఖచ్చితంగా చెయ్యాలి. మీలో ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? మీరు అందరూ చేస్తున్నారు, వెరీ గుడ్. ఎందుకంటే కానుకల రూపంలో వాళ్ళకి సహాయపడ్డారు కన్వీనర్స్కి. రేపు మీ కష్టం కూడా వాళ్ళకి భోజనం పెట్టడానికి, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి, ఈ సభలో ఈ లైట్లు వెలగడానికి, ఖర్చులకు సంబంధించి మీరు కూడా మీ త్యాగాన్ని ఇచ్చారు. ఈరోజు చేస్తే సరిపోతుందా? రేపటితో సభలు అయిపోతాయి, వెళ్ళిపోతాను నేను. ఆ మరి తర్వాత రోజు నుంచి ఏ పని లేదా? మరలా మన పనేనా? వద్దరా. మీరు మీ పనులు చేసుకున్నా దేవుని పనులను మరవకండి. మిమ్మల్ని బ్రతికించే పనులు మీ పనులు కావు. ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టి మొక్కలు నాటి ఏమండి కుప్ప నూర్చి దాన్ని పొలం నుంచి మార్కెట్ బజారుకు తీసుకొని అమ్మి బస్తాలుగా ధాన్యాన్ని మార్చి ఆ వచ్చిన డబ్బుతో ఒకవేళ మీరు సంతోషిస్తే మీ పిల్లలకు బంగారాలు, మీ పిల్లలకు భూములు, మీ పిల్లలకు సమస్తాన్ని ఒకవేళ మీరు సమకూరుస్తే దానికి మీకు పరలోకం రాదు. ముందుగానే చెబుతున్నానండి, మీకోసం మీ పిల్లల కోసం పడిన ఏ కష్టానికి మీకు ఫలం రాదు. మీరు బ్రతకరు. మరి ఎవరికి చేయాలి? నీ పొరుగువానికి. దేవుని సేవార్థమై దేవుని పని జరిగించడానికి ఎక్కడ దేవుని మాటలు వినిపించబడాలో ఆ మాటలు వినిపించబడ్డానికి మీ కష్టం ఉండాలి. అందులో మీ జీవితాల్లో ఎన్ని మేలులు చేశారో ఒక్కసారి మీరు రాసుకోండరా. నేను ఇప్పటి వరకు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఎంతకాలం బ్రతికాను? 30, 40, 50, 60 సంవత్సరాలు బ్రతికామే. ఈ బ్రతుకు కాలం అంతటిలో ఎన్ని మేలులను నేను చేశాను? అది మీకు సంబంధించిన మేలై ఉండకూడదు, దేవునికి సంబంధించిన మేలై ఉండాలి. చేశారా దేవుని కోసం ఏమైనా మేలులు? ఎవరి పనుల మీద మీరు ఉన్నారు చెప్పండి. ఎవరి పనులండి మనకి? ఎప్పుడు మన పనేనా? దేవుడు పని అక్కర్లేదా మనకి? ఈరోజు అక్కడ వాళ్ళు అనుకోకపోతే, ఈ సభను నిర్వహించాలని అనుకోకపోతే మీరంతా వచ్చుండేవాళ్ళా? మేమంతా అంత దూరాల నుంచి వచ్చుండేవాళ్ళం? వాళ్ళు అనుకున్నారు మేము చెయ్యాలి, మా గ్రామానికి మా పరిసర గ్రామానికి దేవుని యొక్క ఉన్నతమైన మాటలు మేము ప్రకటించాలి. అందుకు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా మా కష్టాన్ని మేలు రూపంలో మేము చెయ్యాలి అనుకున్నారు. అవును చేశారు. మరి తర్వాత చెయ్యాలి. దీనితో ఆగిపోకూడదు. ఎప్పుడు దేవుని పనిలో మీరు ఉంటూ మేలులు చేస్తూ మీ ఊపిరి ఉన్నంత వరకు దేవుని కోసం మేలులు చేసేవారుగానే మీరు ఉండాలి. అప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపి లేపు నా కుమారుడని యాకోబును లేపు ఆ సమాధిలో నుంచి, లేపు నా కుమారుడైన రత్నమైన లేపు, నా కుమారుడు మేలు చేసిన వాడు, ఆ గ్రామ ప్రజలను లేపు, ఈ పట్టణ ప్రజలను లేపు, వాళ్ళు నా కోసం నా కుమారుని కోసం ఎందరికో అన్నం పెట్టిన వాళ్ళు, ఎందరికో నీళ్లునిచ్చిన వాళ్ళు, ఎందరికో మందులు పంచిన వాళ్ళు, ఎందరో పేదలకు బట్టలు పంచిన వాళ్ళు. అదేనండి మనం చేసిన మేలు. ఆ మేలు చెయ్యకపోతే భవిష్యత్తులో మనకు మేలు జరగదు. లూకా రాసిన సువార్త 6:35 దేవుడు రాయించిన మాటలు చూడండి. లూకా సువార్త 6:35 మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ పడకండి, మీ శత్రువులను ప్రేమించండి, మంచి మేలు మేలు చేయండి అంటాడు. చూడండి, మేలు చెయ్యండి, మేలు చెయ్యండి, అప్పివ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పది. మీరు సర్వోన్నతుని కుమారులు అనబడుదురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను
చెడ్డవారి ఎడలను ఉపకారి ఉపకారి మన తండ్రి ఎంత మంచి చూడండి. ఏమండి మంచి వాళ్ళకే చేస్తున్నాడు ఆయన? సూర్యుని వెలుగు అందరి మీద కదా, చెడ్డవాళ్ళ మీద కూడా వెలుగుతున్నాడండి. ఈ నేల చెడ్డవాళ్ళ నేల కూడా పండుతుందండి, చెడ్డవారి మీద కూడా వర్షం కురుస్తుందండి. ఆయన అందరికీ చెడ్డవారికి కూడా ఊపిరినిస్తున్నాడండి. ఎంతమంది దుర్మార్గులు ఈరోజు ప్రపంచంలో లేరండి, కానీ వాళ్ళు పీరుస్తున్న ఊపిరి నిన్న చెప్పాను జీవపు ఊపిరి, వాళ్ళు తీసుకునే శ్వాస ఎవరిది? ఆ మహనీయుడు దయ కాదా? ఆయనే దుష్టులైన వారందరి పట్ల ప్రేమ చూపించి క్షమ చూపించి కరుణ చూపిస్తున్నప్పుడు మనమెందుకండి మన పొరుగు వారి పట్ల ఈ కక్షలెందుకు? కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును, కనికరము గలవారై ఉండండి. కనికరం కనికరం కనికరం, ఎవరి మీద ద్వేషాలు కోపాలు వద్దరా. మన యేసు నేర్పించిన క్షమ ప్రేమ, క్షమిద్దాం ప్రేమిద్దాం కరుణ చూపిద్దాం. మనం ఏ కొలత అయితే ఎదుటవాని కొలుస్తున్నామో అదే కొలత మీకు కూడా కొలవబడుతుంది. మీరు కనికరము చూపిస్తే దేవుడు మీ పట్ల కనికరము చూపిస్తాడు, మీరు కరుణ చూపిస్తే దేవుడు మీ పట్ల కూడా కరుణను చూపిస్తాడు. ఈరోజు ఎలాంటి పనులు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం చెప్పండి? మన స్వార్థమేనా? ఎప్పుడు ఎదుటివాడిని దోపిడీ విధానాన్ని ప్రోత్సహించడమేనా మన పని? వద్దర్రా, వద్దు. అలా అయితే మనం లేవం. మనం పోయేది జీవ పునరుద్ధానానికి కాదు, భయంకరమైన ఘోష చేసే తీర్పు పునరుద్ధానం అది. అది మీరు అనుకున్నంత సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండదు, చాలా భయంకరం ఘోష. అక్కడికి వెళ్ళేవాళ్ళు ఘోష. భూమి మీద బ్రతికినంత కాలం సంతోషం సుఖం ఆనందం అని దేవుని పట్టించుకోకుండా తన కోసం బ్రతికి 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 చస్తే అలాంటి వాళ్ళు వెళ్ళిపోయే చోటేటో తెలుసండి? అదే పాతాళ ఘోష. పాతాళ గుండంలోనికి జారిపోయి అక్కడ ఆత్మలన్నీ చేసే ఘోష. వెళ్ళిపోతారు అందులోనికి, కన్ను మూసిన మరుక్షణమే వెళ్ళిపోవాలి అందులోనికి ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే. వెళ్ళిపోయే పాతాళలోనికి చిన్న పెద్ద పేద ధనిక అనే భేదం లేదు. భయంకరమైన పాతాళం ఎదురు చూస్తుందది నిన్ను మింగేయడానికి. నువ్వు మేలు చేయకుండా నీ స్వార్థం కోసం నువ్వు బ్రతికితే నిన్ను దహించడానికి అది ఎదురు చూస్తుంది. దేవుడు అన్న మాట చదువుతారు ఒకసారి బైబిల్లో, ఒకసారి చూడండి దేవుడు అంటున్న మాట. యెషయా గ్రంథం 5:15 యెషయా గ్రంథం 5:14 అందుచేత పాతాళం ఎంత ఆశ, దానికి ఎంత ఆశ, గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా నోరు తెరుస్తుందట. నోరు విప్పేసిందట దేనికి? ఎవరిని మింగేయడానికి. ఆ నోటిలో ఎవరు పడిపోబోతున్నారో చెప్తున్నాడు చూడండి. వారిలో ఘనులు, లోకంలో మేము గొప్పవాళ్ళం ఘనులు అనుకునేవాళ్ళు అందులోనికి పడిపోతున్నారంట. చివరికి సామాన్యంగా బ్రతికే వాళ్ళు కూడా అందులోనికి వెళ్ళిపోతున్నారంట. ఘోష చేయువారు భూమి మీద ఉన్నప్పుడు గట్టి గట్టిగా ఘోషలు చేసి పాటల రూపంలో మాటల రూపంలో మాట్లాడిన వారు వారు కూడా వెళ్ళిపోతున్నారట అందులోనికి. గొప్పల కోసం హర్షించేవారు సంతోషించేవారు అందులో పడిపోవుదురు, అల్పులు అణగద్రొక్కబడుదురు, ఘనులైన వాళ్ళు తగ్గించబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఎంత గర్వంగా బ్రతికినా పర్వాలేదు, కానీ ఒక్కసారి కన్ను మూసిన తరువాత నీ అహంకారం నిన్ను కాపాడదు, నీ ధనం నిన్ను కాపాడదు, నీ ఐశ్వర్యం నిన్ను కాపాడదు, నీ పలుకుబడి నిన్ను కాపాడదు. ఏమండి జైలుకు వెళ్ళనంత వరకేనండి. ఎవరైనా ఒకవేళ తప్పు చేసి జైలుకు వెళితే, నువ్వు చిన్న తప్పు చేసి జైలుకి వెళ్ళినా పెద్ద తప్పు చేసి జైలుకి వచ్చినా ఖైదీలందరితో నువ్వు సమానం. నేను గొప్పవాణ్ణి అని చెప్పుకుంటే కుదరదు, నువ్వు ఖైదీలతో పాటు లైన్లో నిలబడు.
నువ్వు కూడా ఖైదీలందరితో పాటు నేరస్తుడుగాను అక్కడ ఉండాలి. నువ్వు బయట రాజకీయ నాయకుడు కావచ్చు, నువ్వు బయట డబ్బున్నవాడు కావచ్చు, కానీ ఒక్కసారి ఖైదులోనికి వచ్చిన తర్వాత నీ చూపు దించు కిందకే. నీ అహంకారం అక్కడ పనిచేయదు. మనిషి ఒక మనిషి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పగా బ్రతికినా నువ్వు కన్ను మూసిన మరుక్షణం నీ గర్వం అంతా నిచ్చేస్తాడు అక్కడ, నీ పొగరంతా తగ్గించబడతాది అక్కడ. ఎందుకంటే నీ పక్షాన మాట్లాడేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరండి అక్కడ, ఒక్కరు. భూమి మీద మనం కేకేస్తే 100 మంది, 1000 మంది, 100,000 మంది రావచ్చు నీ పలుకుబడి బట్టి, కానీ అక్కడ ఒంటరి. ఎవ్వరు నీకు సహాయపడరు, ఎవ్వరు నీ పక్షాన నిలబడి మాట్లాడరు. కారణం అక్కడ వేదన, అక్కడ వేదనండి. భూమి మీద బ్రతికినంత కాలం ప్రతిరోజు సుఖముగా అనుభవించి 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 చచ్చిపోయాడే ధనవంతుడు. వాడి చరిత్ర మీకు తెలుసు కదా, పోయాడు అక్కడికి, పాతాళంలోనికి పోయాడు. ఎంతసేపట్లో తెలుసా, ఎంతసేపట్లో తెలుసా, ఒక్క క్షణం. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు, లోకరసు సువార్త 16:25, లోకాసువార్త 16:25 వచ్చిన చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు అక్కడ. అందుకు అబ్రహాము, కుమారుడా ఏంటయ్యా నువ్వు చేస్తున్నావు, ఇంకా ముందుకు రండి. 22:23 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును అనుకున్నటకు వెళితే ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడెను. అప్పుడు అతడు ఎక్కడ కనబడుతున్నాడు, పాతాళములో బాధపడుచు కిందనున్నాడు. వాడు పైనున్న అబ్రహామును చూస్తున్నాడు కన్నులెత్తి. దూరము చాలా దూరంగా ఉంది, దూరంగా ఎవరు ఎవరు ఎవరాయినా తండ్రివైన అబ్రహామా నాకు తెలిసిపోయింది నువ్వేనని అబ్రహామును అతని రొమ్మును అనుకున్నాడే. నాకు తెలుసా వ్యక్తి అబ్రహామా, ఆయన తెలుసు. ఆయన ఎవరు కాదు, రోజు నా ఇంటి ముందు పడున్న ఒక రొట్టె ముక్కల కోసం ఎదురు చూచి ఒక బిచ్చగాడి లాంటి వాడు. అతని పేరు లాజరు, నాకు తెలుసు. నా తండ్రివైన అబ్రహామా, ఒక్కసారి నా ఎందుకు కనికర పడవా. ఆ లాజరు కురుపులతో బాధపడే ఆ లాజరు, నా బల్లమేంచి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునే ఆ లాజరును ఒక్కసారి నాకు పంపవా. ఏం కావాలి నాయన, అతడి వేలి కొనను ముంచి నా నాలుక మీద ఒక్కసారి ఆ వేలును, ఆ వేలి కొన, ఆ వేలంతా కూడా అవసరం లేదటండి. ఏమండి ఒక వేలంతా నీటిలో ముంచి తీస్తే ఒక చుక్క రావడం కష్టం అండి, కానీ అతడు వేలంతా కూడా అవసరం లేదటండి. వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఒకసారి ఆయన పంపయ్యా. ఎందుకో తెలుసా, నేను అగ్ని జ్వాలలలో యాతన పెట్టబడుతున్నాను. యాతన, అమ్మో చెప్పలేని బాధ. కేకలు వేస్తున్నాడండి, కేకలు, అదేనండి ఘోష, కేకలు వేసే ఘోష. నువ్వు చనిపోతావే ప్రమాదవశాత్తు, ఒకవేళ ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఎలా ఉంటుంది చెప్పండి. నీకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో కాలు కట్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఘోష, అంగలార్పు, ఏడుపు. కారణం ఆ బాధది. అక్కడికి వెళితే అండి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంతసేపటి తర్వాత వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి వాళ్ళ బాధ కంట్రోల్ చేస్తారండి. వాళ్ళ బాధను తగ్గించే వైద్యం ఈరోజు భూమి మీద ఉందండి. డాక్టర్ పెయిన్ కిల్లర్ ఇవ్వగానే నొప్పి తగ్గిపోద్దండి. కానీ పాతాళం అసలు నొప్పి పోదు, ఎప్పుడూ నొప్పి ఉంటూనే ఉంటుంది. బాధ బాధ బాధ. యాతన పెట్టబడుతున్నాను అంటున్నాడు చూడు, అతని మాటల్లో ఏమంటున్నాడు చదవండి. ఆ ధనవంతుడు అక్కడికి పోయినవాడు ఏం మాట్లాడుతున్నాడు, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానయ్యా. యాతన ఎవరితో చెప్పుకోవాలి నేను? ఆ లాజరును పంపించిన వేలి కొనతో నా దాహాన్ని తీర్చంటున్నాడు. అబ్రహాము దానికి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, అబ్రహాము కుమారుడా నువ్వు నా కొడుకువేనయ్యా,
కానీ ఏ రోజైనా భూమి మీద నేను చెప్పిన మాటలు, లేదా నీ దగ్గరున్న నీ సోదరుడు చెప్పిన మాటలు, మంచి మాటలు ఈ సమాజంలో విన్న మాటలను చేసావా లేదో? నీ జీవిత కాలంలో నీవు తుది శ్వాస విడిచినంత వరకు సుఖం 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 అలాగుననే లాజరు ఉన్నాడే, కష్టపడ్డాడయ్యా, కష్టపడ్డాడు. ఒక్కసారి గుర్తు చేసుకో, మర్చిపోయావేమో, జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైనా ఇప్పుడైతే అతడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవు అగ్ని జ్వాలలో కాలిపోతున్నావు. ఏమండి కాలిపోతే? మట్టి శరీరం లేదు కదండి, దేహం లేదు కదా, అది భూమి మీద కదా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు? దానికి బాధ ఉండదు అనుకుంటున్నారా? లేదర్రా, బాధ అనుభవించేది ఆత్మ, బాధ ఉండేది ఆత్మ, బాధ పడేది ఆత్మ. శవంగా మారిపోయిన తర్వాత నిప్పు పెట్టారు అనుకోండి కాళ్ళకి, శవం ఏమైనా అరుస్తుందా? అరవదు. కట్టి పట్టుకొని దాన్ని కోసారనుకోండి, పోస్ట్ మార్టం చేస్తారు యాక్సిడెంట్ కేసులు. బాబోయ్ అంటది ఎక్కడని శవం అనదు. అదే బ్రతుకుని మిమ్మల్ని పడుకోబెట్టి కోస్తే ఒక చిన్న సూది గుచ్చుకుంటే చాలండి, తట్టుకోలేరు నొప్పి, బాబోయ్ అని అరుస్తారు. చాలా మంది సూది మందితేనే పెద్ద పెద్ద కేకలేస్తుంటారండి, ఏదో కోసేస్తున్నట్టు. అంత బాధను తట్టుకోలేవే నువ్వు, అంత బాధను నువ్వు భరించలేవే? అలాంటిది చనిపోయిన తరువాత నీ దేహానికి బాధ అనుకుంటున్నావా? నో, నువ్వు చనిపోక ముందు నువ్వనే ఆత్మ, నేను చెప్పానే, నీవనే ఒక మహాశక్తి ఆ మట్టి బొమ్మలో ఉన్నది. ఆ బొమ్మలో ఉన్నప్పుడు అప్పుడు దానికి నొప్పి, అప్పుడు దానికి బాధ, అప్పుడు దానికి సంతోషం, అన్నీ అప్పుడే. ఆత్మను తీసేయండి శరీరం నుంచి, శవంగా దాన్ని మార్చేయండి. ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం దానికి లేదు. అంటే ఇప్పుడు బాధ అనుభవించేది దేనికి అనుకుంటున్నారు మీరు? మనం భూమి మీద విడిచిపెట్టే మట్టిలో పాతేసే శవానికి కాదు బాధ, మనకి ఆత్మకి ఆ భయంకరమైన బాధ. అది అనుభవించాలి మహానరకంలో ఘోష. అక్కడ మనం వెళ్ళకూడదు, అక్కడ మనం వెళ్ళకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభు చెప్పాడు ఇందాకడ, మేలు చేయండి, మేలు చేయండి నా పేరిట వచ్చిన వాళ్ళకి, నీ పొరుగునున్న సోదరులకు. నువ్వేం చేయాలి? అన్నం పెట్టు, బట్టలు పంచు, వాళ్ళకు రోగం వస్తే మందులు ఇవ్వు. ఎవరండి చేయగలుగుతున్నారు ఈ మంచి పనులు? యేసు చూపించాడు ఈ సత్కార్యాలు, అందరికీ చేయమన్నాడండి. ఈరోజు క్రైస్తవులు ఎందుకు అన్నాలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, ఎందుకు మందులు ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళని ప్రేమించి బట్టలు పంచుతున్నారు? ఇది అర్థం కాక ఈ మూర్ఖ సమాజం ఏమంటుందో తెలుసా? మత మార్పిడి అంటుంది. అర్థం కాలేదయ్యా నీకు. వాడు బట్టలు పంచడానికి, మేలులు చేయడానికి, మతం మార్చడానికి కాదు, యేసు చెప్పాడు మేలు చెయ్యమని. అందుకు చేస్తున్నారు క్రైస్తవులు. నువ్వు బట్టలు పంచి మతంలోకి తెస్తున్నారు అనుకుంటున్నావు, నువ్వు అన్నం పెట్టి మతంలోకి తెస్తారనుకుంటున్నావు, నీకు బైబిల్ అర్థం కాలేదయ్యా. వద్దు, బైబిల్ని అపార్థం చేసుకోకండి, మంచి చేస్తున్న క్రైస్తవుని అపార్థం చేసుకోకండి. యేసు చెప్పిన మాట ప్రకారంగా చేయటానికే క్రైస్తవులు ఈరోజు అనేక మంది పూనుకున్నారండి. ఎందరో త్యాగాలు చేసి, ఎందరికో అన్నాలు పెట్టిన వాళ్ళు, ఎందరికో వస్త్రాలు ఇచ్చిన వాళ్ళు, ఎందరికో రోగస్తులకు మందులు పంచిన వాళ్ళు లేరా? ఎక్కడ చూడండి క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్ ఎందుకున్నాయి? క్రైస్తవులు ఉండేవన్నీ, అనాథ శరణాలయాలన్నీ కూడా ఎవరు పెట్టినవండి? ఎక్కువగా మొదటిగా అగ్రస్థానంలో ఉన్నది క్రైస్తవ్యం. అనాథ శరణాలయాలు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు, హాస్పిటల్ వైద్య శిబిరాలు కావచ్చు, ఇవన్నీ చేసేది క్రైస్తవులు. ఎందుకో తెలుసా? ఆ లోకం కావాలి, ఆ లోకానికి వెళ్ళాలి, అందుకేనండి వాళ్ళు చేస్తున్న ఈ త్యాగం. అయితే ఈ మేలులు మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చేసి ఆగిపోయేవిగా ఉండకూడదు. ఎప్పుడు చేయాలో చెప్తున్నాడు చూడండి, ఎల్లప్పుడూ మీరు చెయ్యాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం,
గలతీయులకు రాస్తున్న పత్రిక 6:9 చూడండి ప్రియులారా, మనము మేలు ఈ మంచి చేయుట యందు. అసలు విసిగిపోకండి మీరు. ఏమండి మొన్నే కదండి మీటింగ్ పెట్టాం, మళ్ళా పెట్టాలా? ఎక్కడి నుంచి తెస్తాం డబ్బు? కష్టపడు. మనం అలసిపోకుండా మేలు చేసితిమే. ఒక చేసావా? తగిన కాలం నువ్వు మంచి పంటకొస్తావు. అదే యేసు వచ్చిన దినం నీ పునరుద్ధానం, నీ శవం లేవటం. కాబట్టి మనకు సమయము ఎప్పుడు దొరికినా అందరి 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 ఏడల విశేషముగా విశ్వాసం ప్రభువును నమ్మిన వారి పట్ల కూడా మేలు చేయదము, మేలు చేయదము, మేలు చేయదము. మీరు పాతాళ ఘోషలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే నా సోదర సోదరీమణులారా, మేలు చెయ్యండి, రమేలు చెయ్యండి. అదే మిమ్మల్ని బ్రతికిస్తాయి. మీ పిల్లలకు అదే నేర్పించండి, మీ కుటుంబాలకు అదే నేర్పించండి. మనం మేలులు చేయాలి దేవుని కోసం. ఒక రోజుతో చేసేది కాదు ఇది, 3 రోజులతో ముగించేది కాదు ఇది. ఈ మట్టి శరీరంలో ఊపిరి శ్వాస ఉన్నంత వరకు ఉత్తమమైన మేలుకరమైన కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ మనం సిద్ధంగానే ఉండాలి. అప్పుడే మీరు కన్ను మూసిన మరుక్షణం నిత్య జీవం. యేసు వచ్చి కుడివైపున మమ్మల్ని నిలబెట్టి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన మీరందరూ రండి, మహాలోకానికి వెళదాం. పాతాళం మీ దరిదాపులు కూడా రావడానికి నేను ఒప్పుకోను. మీరు వెళ్ళలేరు అందులోనికి, ఆ ఘోషలోని మీరు పడరు. నిత్యము తండ్రితో నాతో సంతోషించే ఆ మహాలోకానికి పదండరా వెళ్ళిపోదాం. మేఘముల మీద తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన మనల్ని. కావాలా లోకం? ఏ లోకం కావాలి? మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ ఊరి కోసం, ఈ జనం కోసం మీరు బ్రతికి పాతాళానికి వెళ్ళిపోతారా? లేదు, దేవుని కొరకు ఆయన చెప్పినట్లుగా ప్రజలకు మేలు చేసి, మేలులు చేసి దేవుడు ఇవ్వబోయే మహాలోకానికి మీరు వెళతారా? ఆలోచించండి రా. ఇదే భూమి మీద మీరు బ్రతుకున్నప్పుడే తీసుకోవలసిన మంచి నిర్ణయం. అందుకే మిమ్మల్ని రప్పించాడు ఇక్కడికి. అందుకే మీకు ఈ మాటలన్నీ స్పష్టంగా వినబడేటట్టు చెప్పుతున్నాడు నాయన. వినండి, ఇది విధానం. ఇలా మీరు చేస్తేనే మీరు వెళ్ళేది స్వర్గం. మీ ఊపిరి విడిచిన మరుక్షణం మీరు వచ్చేది నా దగ్గరకు. లేదా నిత్యాగ్ని దండన, భయంకరమైన ఘోష చేసే అపరిమితముగా నోరు తెరిచిన ఆ పాతాళ కోపంలోనికి పడిపోతారా? వద్దు, అందులో వెళ్ళకండి, మీరు వెళ్ళకూడదు. అందుకేనండి దేవుడు మిమ్మల్ని పిలిచి, మిమ్మల్ని ప్రేమించి ఈ మేలులన్నిటినీ చేయించి మీకు వినిపిస్తున్నాడు ఈ మాట. ఈ మేలులు విన్న మీరేం చేయాలి? నీ పొరుగు వాని పట్ల మేలు చేయటంలో అలసిపోకండి, విసిగిపోకండి, లేదు అనకండి, చెయ్యలేము అనకండి. అంటే మనం దేవుని పని చేయటానికి ఎప్పుడు నేను ఉన్నాను అని మీరు ముందుండాలి. దేవుని పని చేయడానికి ఎంత అవసరం అన్నప్పుడు నేను ఇస్తాను అని మీరు అనాలి. అది మన కోసం అయితే మనం చెయ్యమా? మన గర్భాన పుట్టిన బిడ్డకు బాగో లేక వైద్యం కోసం హాస్పిటల్లో జాయిన్ చేసి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, ఇన్ని లక్షల రూపాయలు కావాలి అంటే ఏం చేస్తాం? నా దగ్గర లేవండి అంటావా? మన బిడ్డను కాపాడుకోవడం కోసం తల తాకట్టు పెట్టి ఉన్నవి అమ్మైనా సరే ఆ ప్రాణాన్ని నిలబడతామే. అది నీ వాళ్ళు కనుక, అది దేవుని కోసమైతే, అంటే నీకు నీ కుమార్తె ఎక్కువ అన్నమాట, నీకు నీ భర్త ఎక్కువ అన్నమాట, నీకు నీ రక్త సంబంధికులు ఎక్కువ అన్నమాట. ఆయన పని అంటే ఎవరో చేస్తారులేండి. నేను ఇవ్వకపోతే దేవుని పని ఆగిపోద్దా? నేను చేయకపోతే దేవుని పని ఆగిపోద్దా అనే నిర్లక్ష్య వైఖరి వద్దు. ఉత్తరా, మేలు చేసే గొప్ప భాగ్యం దేవుడు మనకు భూమి మీద ఉన్నప్పుడే ఇచ్చాడు. అది మనం చేయాలి, పూర్తిగా చేయాలి. అలా పూర్తిగా చేసిన తరువాత ధైర్యం వస్తుందని మనకి ఏంటా ధైర్యం తెలుసా? పౌలు అంటున్నాడు, ఇక మీదట నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏంటి ఇంత ధైర్యంగా చెబుతున్నాడు ఈయన? ఈయన పాతాళానికి వెళ్ళడా? వెళ్ళడు. పాతాళలో ఒక ద్వారములు కూడా ఆయన ఎదుట నిలవడానికి
ధైర్యం సరిపోదు వాటికి. ఎందుకు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఆయన తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాట ఎందుకు ధైర్యంగా చెప్తున్నాడో తెలుసా? ఆయన ఎలాంటి పని దేవుని కోసం చేశాడో ఆయనకు తెలుసు. ఆయన పడిన కష్టం, ఆయన చేసిన త్యాగం ఇవన్నీ తెలుసు గనుక ఆయనకి ఎందుకండి భయం? పరీక్ష బాగా వ్రాసిన విద్యార్థి ఆయన, దేవుని కోసం ఉత్తమమైన కార్యాలు చేసిన విద్యార్థి ఆయన, ఖచ్చితంగా ఆయన స్వర్గానికి అర్హుడు. చేయకపోతే భయంకరమైన ఘోష చేసే పాతాళంలోనికి పడిపోవాలి మనమంతా. అక్కడికి వెళ్ళిన తరువాత ఎందరో నీ వాళ్ళు, ఎందరో నీ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎవరు? నీ తాత ముత్తాతలు కాలం నుంచి నీ తండ్రులు, నీ తల్లులు, నీ వాళ్ళు. ఏమిటి, ధనవంతుడు చనిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు వాడు? నాకు ఐదుగురు సోదరులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ మాటలు వినిపించాలి. ఎంత బాధపడిపోతున్నాడండి వాడు అక్కడికి వెళ్ళి. నా తండ్రి జయశాల గారు ఒక మంచి మాట చెప్పేవారు, ఏంటో తెలుసా? బాధలో పడితే గాని బోధ పడదట వాడికి. ధనవంతుడు వెళ్ళి బాధలో పడిపోయాడు, అప్పుడు వాడికి బోధ అర్థమైపోయింది. ఏమని? వాక్యం కావాలి, మేలులు చెయ్యాలి, నేను అలాగ బ్రతుకున్నప్పుడు చెయ్యలేకపోయి ఇక్కడికి వచ్చాను, కనీసం నా అన్నదమ్ములకైనా చెప్పండి రా అక్కడ. వాళ్ళు కూడా నేనున్న చోటికి రాకుండా వాళ్ళు ఆ లోకానికి వెళ్ళాలి, అబ్రహాము దగ్గరికి వెళ్ళాలి. ఆ లోకానికి వెళ్ళిన వాడి వాడి కుటుంబీకుల కోసం ఎంత ఆలోచన చూసారా? అవును. మరి మీరు చచ్చిన తర్వాత ఆలోచించవలసిన పని లేదండి, బ్రతుకున్నప్పుడు ఆలోచించండి. మీ కుటుంబాల కోసం, మీ పట్టణం కోసం, మీ గ్రామం కోసం, మీ రక్త సంబంధుల కోసం, మీ స్నేహితుల కోసం బ్రతుకున్నప్పుడే ఆలోచించండి. అప్పుడే మీరు చనిపోయిన తర్వాత కన్ను మూసిన తరువాత నీ వాళ్ళందరూ నీతో ఉంటారు, లేదా నీ వాళ్ళంతా దూరంగా ఒక భయంకరమైన లోకంలో అగ్ని జ్వాలలతో నిండిపోయిన ఆ పాతాళ గుండంలో ఎలా ఉంటారో. ఏమండి చివరిగా ఈ మాట చదువుకొని సెలవు తీసుకుందాం. మత్తయి రాసిన సువార్త 13:41 చూడండి ముగింపు ఏం జరగబోతుందో. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుంచి అభ్యంతరాలు ఆటంకాలన్నిటినీ తొలగించి సకలమైన వాటిని, దుర్నీతి చెడ్డవారిని పరులను సమకూర్చి అగ్నిగుండములు పడవేయుదురు. అక్కడ ఏడ్పు, ఘోష, పండ్లు కొరకటం, ఏడ్పు ఉండును. అప్పుడు అదే నీతిమంతులైతే, దేవుని కోసం మేలు చేసిన వారైతే తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశం తేజరిల్లుతున్నారు. వినాలి ఈ మాటలు, యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి నిజం చెప్పాడు. మీ పాతాళంలో మీ ఆత్మ ఘోష చేయకుండా ఉండాలి అంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు రండి మేలులు చేద్దాం. మేలులు చేసి ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకుందాం, లేదా వెళ్ళిపోయే పాతాళం ఎంత దారుణంగా ఉంటుందో రేపు మీకు కళ్ళకు కట్టినట్లుగా చదివి వినిపించి తెరల మీద చూపిస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ఆ మహాలోకానికి, మీరున్న లోకానికి మేము చేరాలి అనడానికే నీ పిల్లలందరూ ఈ శ్రమను ఓర్చి వచ్చారు నాయన. చలిని ప్రక్కను పెట్టి, పనులను పక్కను పెట్టి, మీ మాటలు విని మీ వద్దకు చేరాలి అనే ఆకాంక్షతో త్యాగాలు చేసిన వాళ్ళు ఎందరో సమిష్టి కృషితో ఈ మహాకార్యక్రమాన్ని జరిగించి ఉండగా వారందరి బ్రతుకులను ఈ మాటలను సరిచేసి నిత్య జీవానికి వారసులగుటకు వాళ్ళందరినీ తండ్రి ప్రేరేపించవలసిందిగా, వారి హృదయాలను తెరవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ఎందరో మేలు చేసి తమ త్యాగాలను ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, మీ భద్రతలో ఉంచండి. ఇదిగో పిల్లలు వెళుతున్నారు ఈ రాత్రిపూట, అందరినీ క్షేమముగా వారి గృహాలకు చేర్చండి. రేపటి చివరి దినము మరలా మేమంతా కలుసుకొని ఘోష చేసే భయంకరమైన ఆ లోకానికి జారిపోకుండా మమ్మను మేము ఎలాగూ భద్రపరుచుకోవాలో, దాని భయంకరమైన ఉచ్చు నుండి ఎలా తప్పించుకోవాలో అన్న మెలకువలను
మేము నేర్చుకొనగలుగుటకు రేపటి దినం మీ కృప కరుణ మాకు చూపించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం ఈ మాటలు విన్న పిల్లలందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మూడు రోజులు సభలో, రెండు రోజులు